హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ కాన్సెప్ట్ నాకు ఇంతకుముందు నా లైఫ్లో జరిగినదే. నాకు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభూతి కలగడం పక్క. అదే డిజావు. ఈ పేరేదో వింతగా ఉంది అనుకోకండి, ఈ కాన్సెప్ట్ కూడా అంతే వింతగా ఉంటుంది. మన డైలీ లైఫ్లో ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో మన చుట్టూ జరిగే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఇంతకుముందే మీరు చూసినట్టుగా కానీ లేదా ఏదైనా ఒక సంఘటన ప్రత్యక్షంగా అనుభవించినట్టుగా కానీ ఉండటమే డెజావు అంటారు. దీని గురించి మీ పేరెంట్స్ దగ్గరో లేదా ఫ్రెండ్స్ దగ్గరో అడిగిన వారు కూడా ఉంటారు, కానీ మీకు ఆన్సర్ మాత్రం దొరికి ఉండదు. దానికి తోడు వాళ్ళు కూడా మాకు అప్పుడప్పుడు అలాంటి అనుభూతి కలిగింది అని వారు చెప్పినప్పుడు, అయితే ఇలా అందరికీ జరగడం సహజమే అనుకుని వదిలేసి ఉంటారు. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా డైలీ లైఫ్లో కనీసం నెలకు ఒక్కసారైనా అయ్యో ఇది ఇంతకుముందే నా లైఫ్లో జరిగింది కదా అని అనిపించిన సంఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. దాని ఆన్సర్స్ కోసం వెతుకుతున్నప్పుడు కొన్ని కొత్త విషయాలు నాకు తెలిసాయి. నేషనల్ వైడ్ సర్క్యులేషన్ ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఈ థియరీ మీద ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ ప్రకారం రామాయణంలో కూడా ప్యారలల్ యూనివర్స్ గురించి క్లియర్గా ఉంది అని రాశారు. అవి ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రభాకర్, వెల్కమ్ టు మై షో మై టాక్స్. ఈ వీడియోకి నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎన్ని లైక్స్ వరకు వస్తాయో. '1954లో టోక్యోలోని హెనీడా ఎయిర్పోర్ట్లో ఒక స్ట్రేంజ్ పర్సన్ని రెగ్యులర్ కస్టమ్స్ చెకింగ్ చేస్తూ ఉండగా ఆ వ్యక్తి దగ్గర ఉన్న పాస్పోర్ట్ టౌరిడ్ అనే దేశానికి చెందినదని దాని మీద ఉన్న గవర్నమెంట్ స్టాంప్స్ని బట్టి గుర్తించారు. కానీ అలాంటి పేరుతో ఎలాంటి కంట్రీ కూడా లేదు. ఆ పర్సన్ మాత్రం గత 1000 సంవత్సరాలుగా ఆ దేశం ఉంది అని చెప్పడం, దానికి తోడు తన బ్యాంక్ స్టేట్మెంట్స్ మరియు తనకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో ఆ కంట్రీ నేమ్ ఉండటం. ఇది మాత్రమే కాదు, తన పాస్పోర్ట్లో ఇంతకుముందే తను జపాన్కి ట్రావెల్ చేసినట్టుగా జాపనీస్ స్టాంపింగ్స్ ఆ పాస్పోర్ట్లో ఉండటం చూసి ఏం చెయ్యాలో తెలియక తలలు బాదుకున్నారు. మార్నింగ్ వారి పై అధికారులకు ఈ విషయం తెలియజేద్దామని తన దగ్గర పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని ఎయిర్పోర్ట్లో ఉంచి ఆ రోజు రాత్రికి ఆ అన్నోన్ పర్సన్ని ఒక రూమ్లో పెట్టి బయట కొంతమంది ఆఫీసర్స్ కాపలాగా ఉన్నారు. ఉదయాన్నే చూస్తే ఆ రూమ్లో ఆ పర్సన్ కనిపించలేదు. అతనితో పాటు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ రూమ్లో ఉంచిన పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ కూడా మిస్ అయ్యాయి. రూమ్ బయట కానీ సెక్యూరిటీ రూమ్లో కానీ ఇంతమంది ఆఫీసర్స్ ఉండగా అతడు ఎలా మాయమయ్యాడు అనేది ప్రశ్నగానే మిగిలింది. కొంతమంది అయితే తను టైం ట్రావెలర్ అని, మన తరువాత విషయం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడు అని అనుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ కూడా లేవు, కానీ కొన్ని ఫేమస్ బుక్స్ ఇది నిజమే అని రాశారు. 1981కి చెందిన ద డైరెక్టరీ ఆఫ్ పాసిబిలిటీస్ అనే బుక్లో పేజ్ నెంబర్ 86లోను, 1999లో స్ట్రేంజ్ బట్ ట్రూ అనే బుక్లో పేజ్ నెంబర్ 64లోను వీరు అక్కడి అధికారి ఒకరు ఆ డాక్యుమెంట్స్ అయితే నిజంగానే మిస్ అయ్యాయి, కంప్లైంట్ కూడా చేశారు అని ఈ బుక్లో రాశారు. ఇలా మనకు సంబంధం లేని మనుషులు మన ప్రపంచంలోనికి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంకో 2-3 ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందే జరిగాయి. ఫ్రాంక్ఫర్ట్ అనే మిడిల్ ఏజ్డ్ పర్సన్ నార్త్ ఈస్ట్ జర్మనీలో ప్రత్యక్షం అయ్యాడని, తను సక్రియా అనే కాంటినెంట్లో ఉన్న లగ్జేరియా అనే దేశస్థుడు అని చెప్పాడట. 1905లో ప్యారిస్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి బ్రెడ్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. తను మాట్లాడే భాష కూడా అక్కడ ఎవరికీ తెలియదు. లోకల్ పోలీసులు కూడా ఇది ధృవీకరించారు అని చెబుతుంటారు. ఏంటి ఏదో డెజావు అని మొదలుపెట్టి ఏవేవో చెప్పేస్తున్నావు అనుకోకండి, నేను చూసిన ఒక తెలుగు సినిమా డైలాగ్ ఇక్కడ చెప్పాలనిపిస్తుంది. ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎస్, నా దృష్టిలో ఇలా జరగడానికి కారణం ఈ అనంత విశ్వంలో మన భూమి ఒక్కటే కాదు, మనకు ప్యారలల్ గా మనతో పాటే లెక్కలేనన్ని యూనివర్సులు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. ఇదేదో నేను కొత్తగా చెప్పింది కాదు, కొన్ని సంవత్సరాలుగా మన సైంటిస్టులు చేసిన రీసెర్చ్ల ఫలితానికి ఆన్సర్ ఇది. ఇవన్నీ చూస్తుంటే ప్యారలల్ యూనివర్సులు నిజంగానే ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్వాంటం మెకానిక్స్ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒకే సమయంలో వేరువేరు డైరెక్షన్స్ లో బయటకు ట్రావెల్ చేయగలవు. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. స్పెరికల్ లేదా ప్రిజ్మ్ షేప్ లో ఉన్న ఒక గ్లాస్ మీద లేజర్ లైట్ వేసి చూసినప్పుడు ఆ లైట్ పార్టికల్స్ వేరే డైరెక్షన్ లో డిఫరెంట్ పొజిషన్ లో ట్రావెల్ చేస్తాయి. ఈ పార్టికల్స్ ని మనం ఫోటాన్స్ అంటాము. సో మానవుడు కూడా ఇదే పార్టికల్స్ థియరీ నుంచి ఆవిర్భవించినప్పుడు ఖచ్చితంగా మనల్ని పోలిన మనుషులు మరొక డిఫరెంట్ ప్యారలల్ యూనివర్స్ లో ఖచ్చితంగా ఉండి తీరుతారు. ఈ థియరీ ప్రకారం ఇండియా ఎప్పుడో కాశ్మీర్ యుద్ధం గెలిచేసి పాకిస్తాన్ ని మట్టుపెట్టి ఉండొచ్చు, లేదా మన భారతదేశం వేరే యూనివర్స్ లో అగ్రరాజ్యం అయి ఉండొచ్చు. ఏమో
ఈ సిద్ధాంతం ప్రకారం ఏదైనా సాధ్యమే. ఇది నేటి సైంటిస్టులు ఏదో ఈ కాలంలో గొప్పగా కనిపెట్టారు అని కాదు. మన విశ్వం పుట్టుక నుంచి మొట్టమొదటిగా నాగరికత అలవరుచుకున్న దేశంగా మన దేశం గురించి గొప్పగా చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవనాగరి భాషలో రాసిన ఒక గొప్ప కావ్యం రామాయణం త్రేతాయుగంలో జరిగిన ఒక గొప్ప విషయంగా దీనిని చెబుతారు. అలాంటి రామాయణ గ్రంథంలో కూడా ఈ సమాంతర విశ్వం గురించి, అదేనండి పేరల యూనివర్స్ గురించి ఉంది. రాముడు ఒకరోజు ఈ భూమి మీద తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం ఆసనం అయింది అని, తనను ఈ భౌతిక శరీరం నుంచి తీసుకువెళ్లడానికి యమధర్మరాజును రమ్మని కబురు పంపిస్తాడు. కాని యముడు రావడానికి భయపడి ఒక కబురు పంపిస్తాడు. రామా, నీ రాజ్యంలో హనుమంతుడు నీకు కాపలాగా ఉన్నంత వరకు నేను మీ రాజ్యంలో అడుగు పెట్టలేను అని. అప్పుడు రాముడు, యముడు ఇక్కడికి రావాలి అంటే హనుమంతుడిని నా రాజ్యానికి దూరంగా పంపాలి అని వెంటనే రాముడు అక్కడ ఉన్న చిన్న రంధ్రంలో తన ఉంగరాన్ని వేస్తాడు. హనుమంతుడిని పిలిచి తన ఉంగరం ఆ రంధ్రంలో పడిపోయిందని, కొంచెం వెతికి పెట్టమని హనుమంతుడికి చెప్పగానే హనుమంతుడు వెంటనే ఆ రంధ్రంలో పట్టేంత చిన్నగా మారి ఆ రంధ్రం గుండా ప్రయాణిస్తాడు. ఎంత దూరం ప్రయాణించినా కూడా ఇంకా వెళ్తూనే ఉంటాడు. కానీ నిజానికి అది ఒక రంధ్రం కాదు, నాగలోకానికి వెళ్లడానికి ఒక దారి. నాగలోకానికి చేరుకోగానే హనుమంతుడికి వాసుకి కనిపిస్తాడు. అతడే నాగలోకానికి అధిపతి. తను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో హనుమంతుడు వివరిస్తాడు. అప్పుడు వాసుకి హనుమంతుడిని ఒక ప్రదేశానికి తీసుకువెళ్లి ఒక కొండను చూపిస్తాడు. ఆశ్చర్యంగా ఆ కొండ అంతా కూడా ఉంగరాలతో నిండి ఉంటుంది. అందులో నీ రాముడి ఉంగరాన్ని వెతుక్కు అని వాసుకి చెబుతాడు. అయోమయంతో అక్కడికి వెళ్లిన హనుమంతుడు తాను తీసిన మొదటి ఉంగరం రాముడిదే అని ఆనందంలో ఉండగా అనుమానంతో రెండవ ఉంగరం తీస్తాడు. అది కూడా రాముడి ఉంగరమే. అలా ఆ ఉంగరాలన్నీ కూడా రాముడివే. అప్పుడు వాసుకి ఇలా చెబుతాడు, మనం ఉండే ఈ విశ్వానికి కూడా పుట్టుక మరణాలు ఉంటాయి. అవన్నీ కూడా నాలుగు యుగాలుగా విభజించారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ యుగాలను అన్నింటినీ ఒక కల్పము అంటారు. త్రేతాయుగంలో రాముడు అయోధ్యలో జన్మించాడు. రాముడి ఉంగరం ఆ రంధ్రం గుండా ఇక్కడకు వచ్చి చేరుకుంది. అంటే రాముడు తన అవతారాన్ని చాలించాడు. ఇదేమీ మొదటిసారి జరిగింది కాదు. ఇంతకు ముందు కూడా ఎన్నో ఉంగరాలు వచ్చి పడ్డాయి. నీ ముందు ఉన్న ఆ కొండను చూడు. అంటే రాముడు ఇంతకు ముందు ఎన్నోసార్లు మరణించాడు. అలాంటి కల్పములు కొన్ని వందల వేల సార్లు జరిగాయి అని, ఇంకా జరుగుతూనే ఉంటాయి అని, ఇక ముందు వచ్చే ఉంగరాలకు కూడా ఇంకా ఇక్కడ చోటు ఉంటుంది అని వాసుకి చెబుతాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది, తను ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ రావడం అంతా కూడా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు అని. ఇదంతా కూడా రాముడు చావు పుట్టుకలు ఎవ్వరూ ఆపలేరు అని, అవి సృష్టి ధర్మమని, రాముడు చెప్పదలుచుకున్నది ఇదే అని అర్థం చేసుకుంటాడు. దీనిని బట్టి రాముడు పుట్టిన ప్రతిసారి కూడా ఒక కొత్త విశ్వం పుడుతుంది. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. అంటే మరో విశ్వంలో రాముడు ఇంకా జీవించే ఉన్నాడు. అందుకనే దేవుళ్లను మనం అమరులు అంటాము. అమరులు అంటే చావు అనేది లేనివారు అని. నేను పైన చెప్పిన పేరలల్ యూనివర్సెస్ కు రామాయణంలో ఉన్న ఈ కథకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఒకవేళ నిజంగా మన దగ్గర టైం ట్రావెల్ చేయగలిగే శక్తే ఉంటే ఇవన్నీ కూడా నిజమే అని మన భారతదేశ గొప్పతనం గురించి ఇంకా గొప్పగా చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.